and I've lost everything. Forever living in the dark. I feel so. Hello everyone, this is Prasanna. Welcome to my channel Going Green. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ని కంట్రోల్ ఉంచుకోవడానికి చాలా టిప్స్ ఫాలో అవుతుంటారు కదా. అందులో ఒకటి ఇన్సులిన్ మొక్క ఆకుల్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని. ఇప్పుడు మనం ఆ మొక్క గురించి తెలుసుకుందాం. ఇది ఇన్సులిన్ మొక్క, దీన్ని కోక్టస్ అని కూడా అంటారు. ఈ ఆకుల్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మన ఆయుర్వేదంలో దీన్ని షుగర్ కంట్రోల్ వైద్యంలో కూడా వాడతారు. ఈ మొక్కను కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. 1 ఇయర్ అయింది ఈ మొక్కను నేను నర్సరీ నుండి తెచ్చి. చాలా చిన్నగా ఉండింది 2 ఆకులతో నేను తెచ్చినప్పుడు. ఇవి ఆకులు తెంపే కొద్దీ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. దీని ఆకులు దళసరిగా శ్రేణిగా ఉంటాయి. ఎటువంటి చీడపీడలు రావు ఈ మొక్కకు. ఇంటి ముందే పెంచుకుంటున్నాను కాబట్టి రోజు బియ్యం కడిగిన నీళ్ళను ఇస్తూ ఉంటాను. అందుకే హెల్దీగా ఉంటుంది నా మొక్క. ఇది జీవితకాలం మొక్క, మనం సంరక్షించుకుంటే చాలా సంవత్సరాలు బతుకుతుంది. ఈ ఆకులు తినడం వల్ల అది మన బాడీలోని స్లీపింగ్ సెల్స్ని యాక్టివేట్ చేసి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. తమిళనాడులోని నమక్కల్ జిల్లా ప్రజలు కొన్ని సంవత్సరాలుగా దీన్ని వాడుతున్నారు. అందువల్ల ఆ ఏరియా వాళ్ళు ఎవరికి షుగర్ వ్యాధి లేదంట. ఈ ఆకుల్ని రోజు పరగడుపున 2 తినడం వల్ల మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాదాపు 90 రోజులు తిన్నాక మనం టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి షుగర్ లెవెల్స్ తగ్గి ఉంటాయి. యాక్చువల్గా దీన్ని నేను టెర్రస్పై పెంచుకుంటూ ఉంటే మార్నింగ్ ఈ వంట చేసుకునే హడావిడి, స్కూల్కి వెళ్ళే హడావిడి ఉంటుంది కాబట్టి టెర్రస్ పైకి ఎక్కి తెంచుకొని తినడానికి కుదరట్లేదని ఈ మధ్య దీన్ని కిందికి దించాను. కింద కూడా బాగానే వస్తుంది మొక్క. రోజు 2 ఆకులు తింటాను నేను. ఇలా నేను న్యాచురల్గా నా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. చాలా రకాల టిప్స్ ఫాలో అవుతుంటాను, అందులో ఇదొకటి. ఈ ఆకు పుల్లగా ఉంటుంది. ఈ ఆకులు పచ్చివే కాకుండా ఆకులను తెంపి నీళ్ళలో ఆరబెట్టి పొడి చేసుకొని అదైనా కూడా తినొచ్చు. చాలా ఈజీ మెయింటెనెన్స్ మొక్క ఇది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్పకుండా పెంచుకొని రోజు 1 లేదా 2 ఆకులు తినడం వల్ల న్యాచురల్గా మనము షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మరో వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.